నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు, నిలిచిపోయిన వివిధ ప్రాజెక్టుల పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం గళమెత్తారు. 25 మత్స్యకార గ్రామాలకు ప్రధానమైన తుమ్మలపంట రోడ్డు నిర్మాణానికి 4 సంవత్సరాల కిందట టెండర్లు పూర్తయిన పెద్దపావని రోడ్డులో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని తెలిపారు. అదేవిధంగా 90% పనులు పూర్తయ్యి జరగాల్సిన 10% పనులను ఆ కాంట్రాక్టర్ నిలిపివేశారన్నారు. వీరిపై చర్యలు తీసుకుని పనులు ప్రారంభించేలా చూడాలని కోరారు. కావలి పెద్ద చెరువుకు అనుసంధానంగా 8 చెరువులు ఉన్నాయన్నారు. ఈ చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే, మాకు దాదాపు 47 కిలోమీటర్ల తెగ ప్రాంతం ఉంది. ఆ తెగ ప్రాంతంలో అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు పోవాలంటే ప్రధాన రహదారి తుమ్మగపెంట రోడ్డు అధ్యక్ష. ఆ రోడ్డు ద్వారానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా అదే రోడ్డు రామాయపట్నం పోర్టుకు కూడా పోయేదానికి రోడ్డు కూడా నిర్మితమైంది. కాకపోతే ఆ ప్రధానమైన రోడ్డు 4 సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్ కూడా పెరగడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆ రోడ్డు ఎక్కువగా గుంటకమయమైనందువల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మొన్న ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావలికి వచ్చినప్పుడు కూడా బహిరంగ సభలో ఆ రోడ్డు ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంకా ఆ కాంట్రాక్టరు ప్రారంభించగలదు అధ్యక్ష. కాబట్టి ఆ రోడ్డును వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే చాలామంది ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. అదే కాకుండా కావలి పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 55 కోట్లతోటి వైండింగ్ కార్యక్రమం చేపట్టడం అధ్యక్ష. ఆ రోడ్డుకు కూడా మెటల్ అందుబాటులో లేనందువల్ల ఆ కాంట్రాక్టరు ఆ వర్క్ కూడా ఆపివేయడం జరిగింది అధ్యక్ష. చాలా అన్కన్వీనియంట్గా పట్టణ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 1.5 లక్షల పట్టణ ప్రజలు ఆ రోడ్డు ద్వారానే పోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ రోడ్డును కూడా వీగనంత తొందరగా దానికి కొంత నిధులు కేటాయించి దాన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా కావలికి సంబంధించి అనేక చెరువు కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మా చెరువు చేస్తే దాని కింద దాదాపు 8 చెరువులు డిపెండ్ అయి ఉన్నాయి అధ్యక్ష. దాని వలన దాదాపు 20,000 ఎకరాలకి నీరు అందే అవకాశం ఉంది అధ్యక్ష. అది కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. అది కూడా ఫైనాన్స్ అప్రూవల్కి పోయి అక్కడ పెండింగ్ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే ఆ ఫైనాన్స్ క్లియరెన్స్ కానీ ఇస్తే ఆ వర్క్స్ కూడా మేము టెండర్స్ పిలిచి కంప్లీట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఆర్ఓబీ ఒకటి శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. టెండర్ కూడా అది కూడా పిలుస్తుంది అధ్యక్ష. అది కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ కూడా చేయకుండా పెండింగ్ పెట్టున్నారు అధ్యక్ష. అది కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మాకు కొద్దిగా కావాలి అధ్యక్ష ఇమీడియట్గా. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్మోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ కూడా జబర్దిన ఫిషింగ్ హార్బర్ అది ప్రారంభించి ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష. 10% ఆ కాంట్రాక్టర్ ఆపేసి పోయినాడు అధ్యక్ష. అది కూడా ఆ 10% వర్క్ కూడా కంప్లీట్ చేస్తే మా తీగ ప్రాంతంలో దాదాపు 15,000 మంది ఫిషింగ్ ఫ్యామిలీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కావలి అభివృద్ధికి కూడా అది ఎంతో దోహదపడుద్ది అధ్యక్ష. కాబట్టి ఆ ఫిషింగ్ హార్బర్ కూడా వీలైనంత 10% వర్క్ పెండింగ్ ఉంది. కాబట్టి దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఈ ఎలక్షన్స్ కాపుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అది ఓపెనింగ్ చేయించుకుంటే మా కావలికి ఎంతో మేలు జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని కన్సర్న్ మినిస్టర్స్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి,